ఉన్నాం, దానికి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. అయితే పోలీసు అధికారులు 5వ తారీఖు రాత్రి 10:48 వాట్సాప్ ద్వారా ఒక ప్రశ్నావళిని మాకు పంపించడం జరిగింది. ఆ ప్రశ్నావళిలో ఉన్నటువంటి వాటన్నిటికీ నిన్న సాయంత్రం వరకు వారి అధికారుల దగ్గరే ఉండి వ్రాతపూర్వకంగాను మాటపూర్వకంగాను వారికి నివేదించడం జరిగింది. అయితే త్వరలో వాళ్ళు మాకు ఇస్తారా లేదా అనేది త్వరగా తెలియచేయాలని డీజీపీ గారిని సంబంధిత ఎస్పీ గారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే బహిరంగ సభ నిర్వహించాలంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలంటే కొంత నిధుల సమీకరణ అవసరం. అదేవిధంగా ఆ మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడవి ఎక్కడ తీసుకొచ్చుకోవాలి ఏంటి అనేటువంటి వివరాలు కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి ముందస్తుగా ఇవ్వండి అని చెప్పేసి ఆ అభ్యర్థనలో కోరుకోవడం కూడా జరిగింది. ఇది ఒక భాగం. పోతే రెండవ అంశం, ఇవాళ రమారమి 200 కుటుంబాలు పైబడి ఈ మహాపాదయాత్రలో పాల్గొంటా ఉన్నారు. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా గత 37 రోజులుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొంటూ మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అక్కడక్కడ రెచ్చగొట్టే ధోరణిలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికీ సమన్వయం పాటిస్తూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అయితే ఈ పాదయాత్రికులందరికీ కూడా తప్పనిసరిగా వారికి వారి కుటుంబ సభ్యులకి, ఎందుకంటే మొక్కవోని దీక్షతో 200 పైబడిన కుటుంబ సభ్యులు కులాలకి రాజకీయాలకి పార్టీలకి అతీతంగా మతాలకి అతీతంగా అందరూ కలిసి స్వచ్ఛందంగా శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అయితే ఈ పాదయాత్ర చేసే క్రమంలో వారి కుటుంబ సభ్యులు పిల్లలు ఎన్నో అస్వస్థకు గురైన అనారోగ్యానికి గురైన వారెక్కడా సడలకుండా బాధపడకుండా ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నాం, చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకుని నిలబడాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు ఈవో గారు, పెద్దలు జవహర్ రెడ్డి గారు, ఐఏఎస్ వారికి మేము ఒక అభ్యర్థన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ పాదయాత్రలో ఉన్నటువంటి వారు వారి వారి కుటుంబ సభ్యులందరూ కొడిచి 500 మంది ఉంటారు, వీరందరికీ కూడా మీరు దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పేసి మన అమరావతి పరిరక్షణ సమితి తరఫున వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. అయితే కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు మీరు అధికార పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు దర్శన భాగ్యం కలగదు అని. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైనది, రాజకీయాలకు అతీతమైనది, పార్టీలకు అతీతమైనది, ప్రభుత్వాలకు అతీతమైనది. ఏదైతే ఆధ్యాత్మిక నగరం ఉందో ఒక ఆధ్యాత్మిక భావనతో వీరు ఒక మొక్కవోని దీక్షతో గడచిన 37 రోజులుగా 45 రోజులు పైబడి పాదయాత్ర చేస్తూ రైతులు రైతు మహిళలు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు వస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు వీరందరికీ కూడా దర్శన భాగ్యం కలుగజేయమని ఆ కార్యనిర్వాహక వారిని, అదేవిధంగా టీటీడీ బోర్డు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారిని కూడా సవినయంగా నమస్కరిస్తూ అడుగుతా ఉన్నాం. మీరు తప్పనిసరిగా ఈ పాదయాత్రికులను గౌరవించి మీ యొక్క టీటీడీ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు మాకు దర్శన భాగ్యం కలిగించండి. ఒకవేళ కరోనా నిబంధనలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని మేము తప్పకుండా పాటిస్తాం. ఒకేసారి 500 మంది కనుక మీరు ఇచ్చినట్లయితే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటాం అనుకుంటే గంటకి 50 మంది చొప్పునైనా సరే, లేదు 15, 16 తేదీల్లో 2 గ్రూపులుగా అయినా సరే మీరు తప్పనిసరిగా మాకు దర్శన భాగ్యాన్ని కలిగించండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడటానికి ఎటువంటి నిబంధనలు పెట్టద్దు, వీటిలో రాజకీయాలని ముడిపెట్టవద్దు. ఎందుకంటే మేము రాజకీయ పార్టీల మీద ఉద్యమం చేయట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పు, అది తప్పని వాళ్లే చెప్పారు శాసనసభలో, మేము తీసుకున్న దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పారు, వాటిని మళ్లీ సవరించి పెడతా ఉన్నారు. గత 2.5 సంవత్సరాలుగా ఎంత వెనకబడిపోయావు అందరికీ తెలుసు. నేను రాజకీయాలు ప్రస్తావన చేయటంలా మరీ ముఖ్యంగా ఆ కార్యనిర్వాహకుల వారిని, ఆ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారిని ప్రాధాయపడుతున్నాం, అభ్యర్థిస్తున్నాం. మాకందరికీ కూడా తప్పనిసరిగా మీ నియమ నిబంధనలకు అనుగుణంగా అవసరమైతే దానికి చెల్లించవలసినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే అమరావతి పరిరక్షణ సమితి తరఫున చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు కావలసినటువంటి సమస్త పేపర్లు ఏదైనా మేము మీకు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మాకు తప్పనిసరిగా ఆ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని మా పాదయాత్రలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సుమారు 500 మందికి మీరు తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పోలీసుకు సంబంధించి ఏదైతే ఉందో మేము ఇంతకుముందే బహిరంగ సభ గురించి చెప్పాం, మా సోదరుడు చెప్పాడు 17వ తారీఖు బహిరంగ సభ గురించి మేము చెప్పాం.
ఆ ప్రశ్నావళి కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది అయ్యా ఎస్పీ గారు మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఇస్తున్నారో లేదో తప్పనిసరిగా వెంటనే చెప్పినట్లయితే మేము ఇతరత్ర ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు కాబట్టి మేము కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి పాదయాత్ర బహిరంగ సభలు పెట్టమన్నారు కదా అని మేము పాదయాత్ర మధ్యలో బహిరంగ సభలు పెట్టమని మా న్యాయవాది గారు న్యాయమూర్తి గారికి తెలియజేసి ఉన్నారు అది వాస్తవమే పాదయాత్ర వేరు బహిరంగ సభ వేరు బహిరంగ సభ పాదయాత్ర పూర్తయిన పిదుప ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు ఈ మూడు బిల్లులు తిరిగి తీసుకున్నటువంటి విధానం మళ్ళీ శాసనసభలో తిరిగి ప్రవేశపెడతామని చెప్పినటువంటి విధానం వీటన్నిటిని ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మా హక్కుల్ని మీరు కాలరాయవద్దు తప్పనిసరిగా మీరు బహిరంగ సభకి అనుమతి ఇవ్వండి అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వారు తప్పనిసరిగా మాకు అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం మేము వ్రాతపూర్వకంగా కూడా వాళ్ళకి వివరణ ఇచ్చాం దాని మీద ఈ రోజు స్పందిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే గౌరవ జిల్లా పోలీస్ అధికారి వారు లేకపోవటం వారు ట్రైనింగ్ లో కూడా ఉండటం జరిగింది ఈ రోజు సాయంత్రానికి వారు వస్తారని తెలిసింది రేపు తప్పనిసరిగా స్వయంగా మళ్ళీ వారిని కలిసి ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు ఏదైనా ఉంటే మళ్ళీ ఇదే విధంగా మీకు తెలియజేస్తాం అంటే ఇప్పుడు వరకున్నటువంటి పరిస్థితుల్లో మీకు బహిరంగ సభకి అనుమతి ఆలస్యం చేయడం అనేటువంటి కుట్ర ఏమైనా కనిపిస్తా ఉందా మేము కుట్ర అనేది ఏమి ఇప్పుడు చెప్పలేమండి ఎందుకంటే మేము మూడో తారీఖే ఇచ్చాం మేము ఇచ్చింది అభ్యర్థన పత్రం మూడో తారీఖు లేటుగా ఇవ్వడానికి కారణం ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అతి పెద్ద బహిరంగ సభ స్థలం ఏదైతే ఉందో ఎస్వి యూనివర్సిటీకి సంబంధించింది ఎన్టీఆర్ గ్రౌండ్ కోసం మేము గత నెలలో దాఖలు చేశాం ఆ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పారు దాన్ని రాతపూర్వకంగా అడిగాం వాళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత ఒక ప్రైవేటు స్థలాన్ని తీసుకుని మేము అక్కడ ఆ యజమాని దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకుని మూడవ తారీఖునే పోలీసు అధికారులకు దాఖలు చేశాం వెంటనే వాళ్ళు స్పందించి 5వ తారీఖు రాత్రి మాకు ఒక ప్రశ్నావళి ఇచ్చారు ఆ ప్రశ్నావళికి కూడా నిన్న 6వ తారీఖు సాయంత్రంలోపే మేము సమాధానం చెప్పాం తప్పనిసరిగా పోలీసు అధికారులపై నమ్మకం ఉంది వాళ్ళు రాజ్యాంగబద్ధంగా మాకు అనుమతిస్తారని ఆశిస్తున్నాం దర్శనానికి కూడా ఇంతవరకు